జగన్ని ఒక ఉన్మాదిగా లేకపోతే ఒక దుర్మార్గుడిగా ఒక అవినీతి పరుడుగా ఒక నేరస్తుడిగా చూపించడం ద్వారా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ద్వారా అతన్ని పొరపాటు కూడా గెలిపించకూడదని జనంలో ఒక ఫీలింగ్ తెప్పించేందుకోసం ఒక వ్యూహాత్మక ఎత్తుగా నడుస్తూనే ఉంది మొదటి నుంచి జరిగింది అయినా ప్రజలు అతనికి అధికారం ఇచ్చారు ఆ తర్వాత ఈ ప్రచారంతోనే అతను అధికారాన్ని కోల్పోయాడు ఇప్పుడు అందుకనినే రోజు ప్రచారం విశాఖపట్నంలో భూములు తినేశారు ఇదంతా హోల్డ్ పేరుతో తినేశారు అన్నాడు తీరాజు ప్రీ హోల్డ్ ఏం తేలింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు వచ్చిన తర్వాత వేసినటువంటి డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళందరినీ కలిశారు ఎవరెవరైతే అమ్ముకున్నారు అంటే ముందు జగన్ తీసుకొచ్చిన చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు కొంతమంది స్థలాలు వాళ్ళు ఆ తర్వాత అమ్ముకున్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు అక్కడ గ్రామ సభలు పెట్టారు మీ ఎవరైనా భూములు లాక్కున్నారని అడిగారు ఎవరు ఏం లేదన్నారు ఆ తర్వాత మీకేమన్నా ప్రత్యేకించి ఇక్కడ చెప్పలేకపోతే కనుక గ్రామ సభలో వచ్చి కలెక్టర్ ఆఫీస్లో ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పండి అని చెప్పి టైం ఇచ్చారు ఎవరు చెప్పలే పైగా ఆస్తి తగాదాల వాళ్ళు వచ్చి మాకు ఇప్పించండి ఆస్తిలో వాటా అని అడిగారు అనమాట అంటే అంతకుముందు రిజిస్టర్ అన్ రిజిస్టర్డ్ ల్యాండ్గా పట్టాగా ఉన్నప్పుడు ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటుంది ఇప్పుడు అది పా ముప్పై లక్షలకు నలభై లక్షలు అమ్ముకుని ఉంటారు వాళ్ళలో కొంతమంది దాంట్లో మా అన్నయ్య తీసుకున్నాడు నాకు ఇప్పించండి వాటా లేకపోతే మేము దాయాదులు మాకు వాటా ఇప్పించండి ఎట్లాంటి అడిగిన వాళ్ళు ఉన్నారు తప్పించి డైరెక్ట్గా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే నివేదిక ఇచ్చారు అదే ఆంధ్రజ్యోతిని అన్న ప్రొజెక్ట్ చేస్తూ ఇస్తారు జగన్ మీదన నెగిటివ్ లేదంటే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులే అర్జెంట్గా ఏదో ఒకటి చేయండి అంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక కమిటీ వేసి ఏదో ఒక విధంగా జగన్ని అందులో దొంగం చేసి చూపించే ప్రయత్నం చేస్తారా చూడాలి